ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య కోల్డ్ వార్ మరోసారి రచ్చకెక్కింది. ఒకరు ఎమ్మెల్యే మరొకరు ఎమ్మెల్సీ మధ్య వైరం కొనసాగుకుంటూ వస్తూనే ఉండగా ఇప్పుడు ఓ అధికారిక కార్యక్రమాల్లో ఏకంగా ఎమ్మెల్సీని ఆ నియోజకవర్గంలో తనపై జరుగుతున్న అవమానాలను బయటికి కక్కాడు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే తిమ్మనకుండా చూసిండిపోయాడు. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిల మధ్య గత కొంతకాలంగా వైరం కొనసాగింపు వస్తుంది. కొన్ని సందర్భాల్లో బహిరంగం అందరి కార్యకర్తల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ తన మాటలతో తనకు జరుగుతున్న అవమానాన్ని ఎకరవ పెడుతూ అధికారులను హెచ్చరించాడు. ఇటువంటి అధికార కార్యక్రమాలు జరిగిన స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీని కూడా ఆహ్వానించవలసి ఉంటుంది. కానీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హుకుంతో ఏ కార్యక్రమానికి కూడా ఎమ్మెల్సీని ఆహ్వానించడం లేదు అధికారులు. దీంతో ఆగ్రహానికి గురవుతున్న ఎమ్మెల్సీ నిన్న వెల్దండ మండల కేంద్రంలో మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు ఈ కార్యక్రమానికి కేవలం ఒక ఎమ్మెల్యేని మాత్రమే ఆహ్వానించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఈ కార్యక్రమానికి హాజరై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహిళలందరికీ సాక్షిగా పిలవని పేరంటానికి వచ్చారని, తన హక్కులను హరిస్తూ అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించాడు. అభివృద్ధి అధికారిక కార్యక్రమాలకు తనను ఎందుకు ఆహ్వానించడం లేదని ఆవేదన వ్యక్తపరిచాడు. కేవలం ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని, కమిషన్లకు కకృతపడే బ్రోకర్ని అంతకంటే కాదని, ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నికైన తనను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవాల్సింది పని లేదని ప్రశ్నించాడు. ఎమ్మెల్సీ మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చిమ్మనకుండా చూస్తుండిపోయాడు. ఇదంతా ఎమ్మెల్యేని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాడని అందరూ గుసగుసలు అనుకుంటున్నారు. నేను ప్రతి గ్రామంలో వెళ్లాల్సిన అవసరం ఉంది, పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను సోమరిగా ఉండాలని నేను అనుకోవట్లేదు. నేను ఓట్ వేసి గెలిపించిన ప్రజలకు నేను సేవ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి మీరు యాక్షన్ నా మీద తీసుకుంటామంటే ఈ వ్యాధ రైట్ చూడలేదు. నాకైతే ఉంది, రైట్స్ ఉన్నాయి, నాకు రైట్స్ ఉన్నాయి. బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ హావ్ ఎ రైట్ ఆర్ నాట్ యూజింగ్ బట్ ఇఫ్ యూ హావ్ ఎనీ రైట్ ప్లీజ్ యాక్షన్ యొక్క అంటే మీకు ఎందుకంటే నేను సర్వీస్ చేస్తున్నట్టే వద్దనుకుంటారు. ఎందుకు ఇందులో కూడా రాజకీయం చేస్తున్నానా? తప్పేం లేదు కదా. ఆ రోజు కూడా నేను అందరి మహిళల ముందు నన్ను ఇన్సల్ట్ చేసినట్టుగా ఆ రోజు పిలవలేదు. అయినా నేను వచ్చినా ఎందుకు వచ్చినానంటే అందులో ఉన్నటువంటి ఆసరా పిక్చర్స్ కొంతమంది రాకపోతే మమ్మల్ని నాదుకోరా, మీరు పట్టించుకోరా, మీకు ఓట్ వేయలేదా అని మాట్లాడి ఆ రోజు వచ్చినా నేను ఆ రోజు వచ్చినా. కానీ అదేవిధంగా ఈరోజు మహిళలంతా ఉన్నారు, వీళ్ళకందరికీ ఏదైనా ఒక రోజు నా అవసరం పడవచ్చు, లేదు నాకే వాళ్ళ అవసరం పడవచ్చు. అదే ఆ రోజు వచ్చి నాకు అవసరం ఉంటే నేను వాళ్ళ దగ్గరికి పోయిస్తాను, వాళ్ళు చెప్తారు ఆ రోజు మీకు ఎక్కడ కనిపించిన భయా, మీకు మగ మీద చూపించడం అని చెప్పేసి. సో అఫీషియల్స్కి ఏంటండి బాధ, ఎవరికి లేదు. ఇక్కడ అందరూ గౌరవ ప్రతినిధులు ఉన్నారు, ఇందులో ఎవరు పిలవకుండా ఇంట్లో వచ్చి కూర్చున్నారా? బట్ నేను ఒక్కటి మాత్రం పిలవకుండా ఇక్కడికి వచ్చాను. అంతకు ముందులో ఇంత వేల మంది సాక్షిగా నేను చెప్తున్నా, నేను ఈరోజు ఎవరైనా చెప్తే చెప్పండి, నేను చెప్పినా అని చెప్పేసి వేల మంది ఉన్నారు. అందరు ఒకటి చెప్తారు, పిలవని పేరు అందరూ నేను రావడం అని మీ వాల్యుబుల్ టైం, మీ అభ్యుతమైనటువంటి మీ సమయాన్ని నేను ఎప్పుడు తీసుకోను, అవసరం కూడా లేదు. అందరూ మహిళలు అంటే పెద్ద శక్తి, అందరికీ తల్లులు ఉంటారు. మేమందరినీ కూడా తల్లులుగా భావించేసేసి మీకు ఎప్పటికీ కూడా గౌరవం ఇస్తాం. అదేవిధంగా మనం గౌరవం రాయల్ లైఫ్ కోసం ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు దొంగిలించే నలుగురు ముఠాను వికారాబాద్ జిల్లా పరిగి పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 14 లక్షల విలువ చేసే 7 రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు, 3 కేటీఎం బండ్లు, 3 పల్సర్ బండ్లను వారి వద్ద నుండి పోలీసులు సీజ్ చేశారు. నిందితుల్లో ఒకరైన పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన బిట్టు అలియాస్ రమేష్ అనే యువకుడు ఇలాంటి బండికైనా తాళం క్షణాల్లో విరగొట్టడంలో దిట్ట. ఈ యువకుడు తన ముగ్గురు మిత్రులతో కలిసి ముఠాగా ఏర్పడి బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు పరిగి డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. వీరంతా హైదరాబాద్, పరిగి, కర్ణాటక ప్రాంతాల్లో బైక్లను చోరీ చేసి దొంగిలించే ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో అమ్మడానికి ప్రయత్నించేవారని డిఎస్పీ తెలిపారు. కులకచర్లలో దొంగిలించిన బైక్ను హైదరాబాద్కు తరలిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురికావడంతో రాయల్ దొంగల ముఠా గుట్టురొట్టైనట్లు ఆయన తెలిపారు. వీరందరిపై పలు సెక్షన్లలో కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రాయల్ దొంగల ముఠా గుట్టురొట్టు చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లకు పరిగి డిఎస్పీ రివార్డులు అందజేశారు. ఆన్ ద స్పాట్ల
దీని కట్ చేసి దీనికి ఇట్లా జాయిన్ చేసాము. ఈ వైర్ అనేది ఖాళీ ఉంటుంది, బండి అయితే చాలా పరిగి ప్రాపర్లో రెండు మోటార్ సైకిల్స్, కుల్కచర్లో ఒక మోటార్ సైకిల్ థెఫ్ట్ జరిగింది. తర్వాత సైబరాబాదు, హైదరాబాదు, మహబూబ్ నగర్ ప్రాంతాలలో కూడా దొంగతనాలు జరిగినాయి. దీని మీద మేము సమాచారం సేకరిస్తే పరిగి రమేష్ అని, సుల్తాన్పూర్ రఘు పరిగి, శ్రీనాథ్ పరిగి, ఇంకొకతను శ్రీనాథ్ ముజాహిద్పూర్, శ్రీకాంత్ అనే అతను పరిగి, శ్రీకాంత్ రఘు రమేష్ వీళ్ళు శ్రీనాథ్ నలుగురు కలిసి ఈ మోటార్ సైకిల్స్ దొంగతనం చేస్తున్నారు. ఇందులో ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ ఉన్నాయి. సో నమ్మదైన సమాచారం మేరకు మేము ఈరోజు ఈ నలుగురిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. దీనిలో టోటల్ మేము 14 వెహికల్స్, 14 వెహికల్స్, టూ వీలర్స్ రికవర్ చేయడం జరిగింది. దాంట్లో 8 వెహికల్స్ మహబూబ్ నగర్ జిల్లా, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లకు సంబంధించి అక్కడ కేసులు రిజిస్టర్ అయినాయి. మన దగ్గర పరిగి పోలీస్ స్టేషన్లో 2 కేసులు, కోల్కచర్లో 1 కేసు రిజిస్టర్ అయింది. 3 వెహికల్స్, సో 8+3 11 వెహికల్స్ ఈ కేసులలో ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ వెహికల్స్ వాటి డీటెయిల్స్ పర్టికులర్స్ తెలవలేదు. అవి తెలుసుకొని సంబంధించిన ఓనర్లకు మేము వాటిని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ నేరం చేసిన వాళ్ళను మేము వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము, రిమాండ్ చేస్తున్నాము. వీళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఈ మరి ఇన్ని వెహికల్స్ అంటే దాదాపు 14 వెహికల్స్ అంటే నియర్లీ 14 లాక్స్ వర్త్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దీనిలో మరి మా సిఐ గారి గైడెన్స్లో టౌన్ ఎస్ఐ విఠల్ రెడ్డి, తర్వాత రాజు కానిస్టేబుల్, జయవర్ధన్, యాదోజీ ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ ఎస్ఐ గారు దీనిలో హార్డ్ వర్క్ చేసి ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళని నేను అభినందిస్తున్నా. ఆ సంబంధించిన అధికారులకు మేము రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. వీళ్ళు పనులు చేయకుండా తొందరగా డెవలప్ కావాలి, డబ్బులు సంపాదించాలి, జలసాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ దొంగతనాలకు పాల్పోయి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. ఇక ఎంత లోకల్ ఇద్దరు పరిగి, తర్వాత ఒకతను సుల్తాన్పూర్ అడ్జసెంట్. ఈ వీళ్ళంతా క్లాస్మేట్స్, చదువు కలిసి చదువుకోవడం, ఇట్లాంటి కనెక్షన్ ఏర్పడి అందరు కలిసి మనం దొంగతనాలు చేసి ఎక్కువ డబ్బులు సంపాదించి జలసాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ దొంగతనాలు చేస్తున్నాయి. అందరిది కూడా ఏజ్ 21-22, అంటే 20-25 ఇయర్స్ మధ్యలో ఉన్నారు అంతా. 21-22 అంటే 20-25 ఇయర్స్ మధ్యలో ఉన్నారు అంతా. మొత్తం టోటల్ 14, 14 రికవరీ అయినాయి. ఒక మనకు 2 వెహికల్స్ డీటెయిల్స్ లేవు. మిగతా వెహికల్స్కు సంబంధించి హైదరాబాద్ కమిషనరేట్లో, సైబరాబాద్ కమిషనరేట్లో, మహబూబ్నగర్ జిల్లాలో కేసులు అయినాయి. మన దగ్గర పరిగిలో 2, కుల్కచర్లో 1 కేసు రిజిస్టర్ అయింది. ఇక్కడ ఈ 3 వెహికల్స్, రిమైనింగ్ అంతా అదర్ డిస్ట్రిక్ట్స్ కమిషనరేట్స్ నుండి కేసులు ఉన్నాయి. అవి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లకు, వాళ్ళకు, ఓనర్లకు అవి హ్యాండ్ ఓవర్ చేయబడతాయి చట్టప్రకారం. ఇది మాకు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుంది కదా, వీళ్ళ ప్రవర్తన, తర్వాత వీళ్ళు తిరిగే విధానము, వీళ్ళ లొకేషన్స్, ఇవన్నీ తీసుకుంటే కంప్లైంట్ పరిగిలో కేసులు రిజిస్టర్ అయినాయి, కుల్కచర్ల కేసులు రిజిస్టర్ అయినాయి. సో తర్వాత వీళ్ళ లొకేషన్స్ మేము చూడడము, వీళ్ళు అనుమానాస్పదంగా తిరగడము, తర్వాత జలసాలు చేయడము, ఖర్చులు పెట్టడం, వీటిని బట్టి మేము అనుమానం వచ్చి వీళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. దాని మీద ఇవన్నీ రికవరీ చేసి వాళ్ళని మేము ఇప్పుడు రిమాండ్కు, జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తాం. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణానికి చెందిన జ్యూస్ సెంటర్ నిర్వాహకుడు గౌస్ లోన్ యాప్ నిర్వాహకుల వలలో పడ్డాడు. తను అప్లై చేయకుండానే మీ లోన్ అప్రూవ్ అయిందంటూ మెసేజ్ లింక్ వచ్చినట్లు బాధితుడు తెలిపాడు. ఎలాగో లోన్ అప్రూవ్ అయింది కదా, వ్యాపారానికి పనికొస్తుంది అనుకున్నాడు. వెంటనే లింక్ ఓపెన్ చేసి కావలసిన వివరాలు అందజేశాడు. అంతే, అకౌంట్లో 4,000 రూపాయలు జమ కావడం, 6 రోజుల్లో 8,000 కట్టాలంటూ మెసేజ్ రావడం చకచకా జరిగిపోయాయి. 6 రోజుల తర్వాత 8,000 కట్టగానే అతన్ని
అనుమతి లేకుండా మళ్ళీ డబ్బులు జమ చేసి లోన్ కట్టాలంటూ మెసేజ్లు రావడం మొదలయ్యాయి. ఇప్పుడైతే డబ్బులు కడతా నాకు లోన్ అవసరం లేదంటూ ఆ యువకుడు రెండోసారి లోన్ డబ్బులు కట్టేశాడు. యువకుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కేటిగాళ్లు మళ్ళీ డబ్బులు జమ చేసి వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. లోన్ కట్టాలంటూ బూత్ మెసేజ్లు, వాట్సాప్ కాల్స్ చేయడం, మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలు కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారిని పెడతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో పరువు పోతుందని భయపడిన బాధిత యువకుడు దాదాపు 50,000 రూపాయల వరకు కట్టి తన జేబు గుల్ల చేసుకున్నాడు. అయినా వారి ఆగడాలు ఆగకపోవడంతో చేసేదేమీ లేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తెలియక చేసిన పనికి డబ్బుతో పోగొట్టుకోవడమే కాకుండా మనశ్శాంతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. నా పేరు ముహమ్మద్ గోసలి. నాకు ఒక లింక్ వచ్చింది అంటే అప్రూవల్ అని. నేను ఆ లింక్కి వచ్చిన దాని తర్వాత యాప్ డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత మొత్తం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత నాకు 8,000 అమౌంట్ వచ్చినాయి. అయితే 8,000 ఎట్లా వచ్చినాయంటే 5,000కి 2,750 రూపాయలు వచ్చినాయి. అయితే 3,000కి 1,800 వచ్చినాయి. అయితే ఇవి అమౌంట్ వచ్చిన తర్వాత 6-7 డేస్ లోపలనే కట్టాలి. ఇవి కట్టేసిన ఫస్ట్ టైం. అయితే సార్ నాకు అమౌంట్ అవసరం లేదు, మళ్ళీ ఏకండి నాకంటే సరే అన్నారు వాళ్ళు. సరే అంటే మళ్ళీ ఏం చేసిండ్రు ఆటోమేటిక్గా మళ్ళీ లోన్ అప్రూవల్ వచ్చేసినాయి. మళ్ళీ నాకు అమౌంట్ కట్టేసిన మళ్ళీ టోటల్ 60,000 కట్టినాను. ఇట్లే మా నిన్న 16th రోజు గిడంగా 15,000 కట్టినా. అయితే సార్ నాకు అవసరం లేదు అంటే గిడంగా మళ్ళీ వేసిన వాళ్ళు 5,000 మళ్ళీ వేసిండ్రు. 5,000 లోన్ అప్రూవల్ మళ్ళీ అయింది. అయితే నేను సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇచ్చిన, పరి పిఎస్లో గిడంగా కంప్లైంట్ ఇచ్చిన. నాకు చాలా టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. అయితే మా రిలేటివ్స్కి నా ఫొటోస్, వీడియోస్ అది ఎడిట్ చేసి పంపుతారనుకుంటున్నారు వాళ్ళు. అయితే అందుకోసమే నేను కంప్లైంట్ గిడంగా ఇచ్చిన. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో భాగంగా నేడు మహబూబ్ నగర్ జిల్లా బూతుర్బు మున్సిపాలిటీకి చెందిన ప్రేమ్ కుమార్ శ్రీకృష్ణ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ షాప్ యూనిట్ను మరియు బూతుర్బు మున్సిపాలిటీ పరిధిలోని షేర్పల్లిగ గ్రామానికి చెందిన గోపీకృష్ణ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ యూనిట్ను ప్రారంభించారు దేవరకద్ర ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. సార్ అది ఇస్తున్నట్టు రేపు బయటకు వచ్చేసాడు. ఎంకా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే అధికారం తమదేనని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ పార్లమెంట్ ప్రవాస యోజన జిల్లా మండల పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ పాలనతో రాష్ట్రంలో రోజు రోజుకు అవినీతి పెరిగిపోతుందని, రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంటే ఇక్కడ అన్ని తానే ఇచ్చారని గొప్పలు చెప్పుకుని అవినీతికి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని బూటకపు మాటలు చెప్పి ఇప్పటి వరకు కూడా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. వాళ్ల ఇంట్లోనే 4 ఉద్యోగాలు ఇచ్చి ప్రగతి భవన్ నిర్మించుకున్నారని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ను పక్కదారి పట్టించారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని, వీటన్నింటినీ ఆధారాలతో సహా బయట పెడతామన్నారు. నీళ్లు నిధులు నియామకాల పేరిట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబానికి మాత్రమే పరిమితమయ్యారని అన్నారు. మోదీ కేర్ ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేయకుండా పేద ప్రజలను వైద్యపరంగా తీవ్ర నష్టానికి గురి చేస్తున్నారని విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు 883 కోట్లు 33 లక్షల నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లు తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్రంలో 6100 కోట్లు, అదేవిధంగా సోమశిల బ్రిడ్జిని త్వరలోనే 11000 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రైతు సమస్యలు పరిష్కరించేందుకు ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాగమండ్రం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించినట్లు తెలిపారు. ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి 1000 కోట్ల నిధులు ఇస్తుంటే ఒక్క పైసా కూడా ఇవ్వలేదని కేసీఆర్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మహేంద్రనాథ్ పాండే విమర్శించారు. एक एक क्लस्टर का काम सौंपा. मैं मेरे जिम्मे जैसा मेरा इंट्रोडक्शन दिया गया. मैं तुम्हें आपका, क्योंकि ऑर्गेनाइजेशन का मेरा भी लंबा अनुभव है, मैं 1980 से बीजेपी के वर्कर के रूप में काम कर रहा हूं, तो हमारा लंबा अनुभव है. उसमें मेरे जिम्मे 3 लोकसभा नगर कर्नूल, महबूब नगर और नलगोंडा के काम सौंपा है. और इसमें महबूब नगर के प्रवास के बाद मेरा आज नगर कर्नूल का प्रवास हुआ. अब ये कब तक चलेगा? हम इसमें बेसिकली फोकस कर रहे हैं, स्ट्रांग बूथ कैसे हो, हमारा सेक्टर कैसे स्ट्रांग हो, हमारे मंडल कैसे स्ट्रांग हो, हम सारी सोसाइटीज को कैसे पार्टी से जोड़े, और जो हमारे इम्पोर्टेंट लोग हैं पूरे पार्लियामेंट कॉन्स्टिट्यूएंसी में जिन्होंने देश के लिए सेवा की है, जिनका सम्मान है समाज में, उनको भी जोड़े. और इस पर सारा काम, अभी मेरी मीटिंग से यहाँ संपन्न हुई है फर्स्ट टाइम वोटर्स के साथ, और हमारी अभी वोट कमेटी हुई है, डिस्ट्रिक्ट ऑफिस बैनर्स हैं, मंडल प्रेसिडेंट के साथ मिलेंगे, फिर और हमारे प्रोग्राम आपके बीच है. कुल मिलाकर के हम सब इस लोकसभा को सशक्त बनाना, मजबूत बनाना, और इस लोकसभा की असेंबली को जीतना, और कमिंग पार्लियामेंट में भी ये नगर कर्नूल हम विन करना, इस टारगेट के साथ बीजेपी मोदी जी के बड़े व्यक्तित्व के आकर्षण में और काम कर रही है. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమూల గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని టెంకాయ కొట్టి ప్రారంభించారు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు ప్రజలు గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రేడ్లు వడ్లను 2060 రూపాయలకు కొంటుంది, కాబట్టి రైతులు మీ వరి ధాన్యాన్ని ప్రైవేట్ రైస్ మిల్లర్లకు అమ్మకుండగా ప్రభుత్వానికి అమ్మాలంటూ ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రశాంతిరాజు, ఉప సర్పంచ్ రంగాసరెడ్డి, ఎంపీటీసీ శ్యామల వెంకట్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి రవికుమార్ యాదవ్, వైస్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, జడ్పీటీసీ శివరంజని, టీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ గౌడ్, శ్రీధర్ జోషి, భీమన్న, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి దగ్గర తీసుకుందా,
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో 33 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎంపీడీఓ ఆఫీసులో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి. కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ మరియు మండల ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మి జానకి, మంగళి పద్మ, బుచ్చికొండ సులోచన బాయ్. ఇక్కడ గ్రామ సభలో వచ్చేసి కళ్యాణ్ తీసుకోవడం వల్ల ఈ సాయంత్రం ఓన్లీ ఇక్కడ దుష్కరంలో ఉండే చేస్తే సొసైటీస్ ఎన్రోల్ అయ్యారు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.